థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దిష్టయ్. ఓకే సార్, వాట్ ఏం లేదురా, దయ్యం మాట్లాడిందా? అలా జరిగినా పర్వాలేదురా, ఎవడో మందు కొట్టేసి నా బుర్రంతా తినేశాడు. సరే దాన్ని మర్చిపో, రేపు యమునా బర్త్డే, అందువల్ల ఇవాళ నైట్ ఫుల్ టైట్. రేయ్ మామా, నువ్వు చెప్పింది ఎక్కడ పెట్టుకుందావు చెప్పు. ఎక్కడ పెట్టుకుందాం? బార్కి వెళ్ళినా పది అయిందంటే లైట్లు ఆఫ్ చేసేసి బయటికి గంటేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసి అక్కడ పెట్టుకుందాం అనుకుంటే పక్క రూమ్ లో నుంచి ఎవడైనా కూడా వచ్చి, మీరందరూ చదువుకున్నాడేగా, మీకు మేనస్ లేదా, డీసెన్సీ లేదా, అది లేదా, ఇది లేదా అంటారు. మనకు వెంటనే కోపం వస్తుంది, అనవసరంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. సరే రిసార్ట్కి వెళ్ళి కొడదాం అనుకుంటే నువ్వు 4 గంటలకు కల్లా లేచి యమునాన్ని చూడడానికి వెళ్ళిపోతావు, డబ్బులు లేక వాడికి బిల్లు కట్టలేక వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. ఏం చేద్దాం? మామా ఓ సూపర్ ప్లేస్ ఉందిరా. ఎక్కడరా? మీ ఇల్లే. మా నాన్న టీవీలో ఎవడైనా మందు కొడితేనే ఆ టీవీని తీసి పగల కొట్టి పారేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. మామా ఒకటి చేద్దాం, మీ ఇంట్లో కొడదాం, మీ నాన్న మిలిటరీ సర్కిల్ ఏదైనా మిగిలించి ఉంటారు, మనకు మందు చాలకపోతే దాన్ని మిక్స్ చేసుకొని కొడదాం, ఏమంటావు? ఆయనతో చేతులు కలిపామంటే ఒక్క చుక్క కూడా దొరకదు. కరెక్టే, ఆయన మనకన్నా ఓవరు, మనం తెచ్చుకున్న మందు కూడా లాగ్ చేస్తారా? ఇలా చూడరా, నేను ఫిక్స్ అయిపోయాను, మీ ఇల్లే వైన్ షాపు, నీ బెడ్రూమే బార్, మీ మేడే డిస్కోతే, తెల్లారేంత వరకు తాగుదాం, మీ నాన్న అడ్డొచ్చాడంటే ఎరగదిద్దాం. ఓకే విజయ్. ఏం మావా? గుడ్, వెరీ గుడ్. అవును, ఈ మధ్య వచ్చే కాల్స్ కి తప్ప ఏం మాట్లాడలేదంట, ఏంటి ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ మ్యాన్? కమ్ టు మై క్యాబిన్. రే, కస్టమర్తో కూడా ఊనేనా? ఏం చేయమంటావు, అలవాటైపోయింది. పోరా. విజయ్ కోపడతో ఒక విషయం చెప్పాలి, రేపు పొద్దున్న నేను రాలేనరా, నా కోసం వెయిట్ చేయొద్దు, ఆఫీస్లో క్వాలిటీ మీటింగ్ ఉందట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, నేనేం చేయను చెప్పు. ఆఫీస్లో నా బాస్ నాకు ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాడు. ఐ యామ్ సో సారీ, ప్లీజ్. ఎవర్రా? యమునా. ఏం మాట్లాడావు? మాట్లాడాను అనుకోకు, ఎప్పుడు నువ్వు ఇస్తుంటావు అమ్మింగ్ అని. అదే. సరే ఏం చెప్పింది? ఆఫీస్లో ఏదో వర్క్ ఉందట, 4 గంటలకు నిన్ను రావద్దని చెప్పింది. ఏంటి రావద్దని చెప్పిందా? ఏమనుకుంటుంది, తన బర్త్డేకి మీకు పార్టీ ఇవ్వడానికి ఫారిన్ సరుకు తెప్పించాను, తను రాలేదంటే బాటిల్స్ అని పగల కొట్టేస్తాను. రేయ్, ఒకసారి మాట్లాడరా, ఎందుకు కోపడతా? మాట్లాడతాను, నాకు వచ్చే కోపానికి ఫోన్ తీని చెప్తాను. హలో యమునా. ఏంటి యమునా, రానని చెప్పావట? లేదురా, మీటింగ్ ఉంది. ప్లీజ్ యమునా, రా యమునా. నువ్వు వస్తే బాగుంటుంది, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ ట్రై చేయి. ట్రై చేస్తాను దేవే, బాయ్. యమునా, ఇంకా భోంచేవా? నువ్వు వేరే పోమ్మా, త్వరగా రా. ఏమంది? ట్రై చేస్తానని చెప్పింది. ట్రై చేస్తానంటే వస్తాననే అర్థం, నువ్వెందుకు అలా ఉన్నావు? మా నాన్న చెలోపు అయిపోవాలి. మీ క్యాండిడేట్ మొదటిసారి ఎప్పుడు చూసారా? అయ్యా బాబోయ్, అది 20 ఏళ్ల నాటి కథ, వాడి నోరు గెలకుండా మందు కొట్టి బయలుదేరడం చూడు. రే నువ్వు ఆపు మామా, నువ్వు చెప్పరా. వాడి మందుకి వాడే సైడ్ ఇషా. రే, నా లవ్ కి నా లవ్వర్ కి ఒకే వయసు. ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేనే కాదు ఈ ఊరే సంతోషంగా ఉంది. ఆ రోజే మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్. త్వరగా రెడీ అవ్వండి. నేను ఎప్పుడో రెడీ రా, అమ్మ 3 గంటల నుంచి సింగారించుకుంటుంది, తను రెడీయో లేదో అడుగు. అమ్మా త్వరగా రెడీ అవ్వమ్మా, సినిమా టైం అవుతుంది. హలో, టిఫిన్ మేరకి బిడ్డ పుట్టింది. చాలా సంతోషం అయ్యా. ఆడపిల్ల పుట్టిందండి. దేవతే పుట్టిందని చెప్పు. అవునవును, నార్మల్ డెలివరీ అయింది. సరే తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సరే అయ్యా. తల్లి బిడ్డ క్షేమం. ఏ హాస్పిటల్? సరోజా నర్సింగ్ హోమ్. ఖచ్చితంగా వస్తానయ్యా. ఏమిట్రా చీర కట్టుకుని వచ్చేలాగా గొడవ చేస్తున్నావు? ఫోన్ చేసింది ఎవరండి? మేరీ హస్బెండ్. ఏమైంది? మేరీకి అమ్మాయి పుట్టిందిట. అలాగా, నార్మలే కదా, పాపను చూసి తర్వాత సినిమాకి వెళ్దామండి. విజయ్ సినిమా హాల్ పక్కనే రా హాస్పిటల్, పాపను చూసి తర్వాత వెళ్ళిపోదాం. ఒక్కసారి విను, మీరు ఊరుకోండి, వాడిని ఊరికే బతిమలకండి, పాపను చూసిన తర్వాతే సినిమాకి వెళ్దాం రా.
రండి. సార్ రాలేదా? వచ్చారు, పండ్లు అవి తీసుకురావడానికి వెళ్లారు. మేరీ, నువ్వు కోరుకున్నట్టుగానే అందమైన ఆడపిల్లని కన్నావు. అరే రే, ఎంత అందంగా ఉంది. రే, పాప ఎంత ముద్దుగా ఉందో వచ్చి చూడు. నేను రాను. ఏమైంది? సార్ ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు, అందుకు బయలుదేరుతున్నా. ఈలోగా ఫోన్ వచ్చింది, సరే పాపను చూసి వెళ్దామని ఇక్కడికొచ్చాం. అందుకే అయ్యగారి కోపం. చూడు, రాను రాను అంటూనే వచ్చి ఎలా చూస్తున్నాడు. విజయ్, ఇక సినిమాకి వెళ్దావా? అమ్మా, పాప నా చెయ్యగలడం లేదు. సూపర్ రా మావ, ఇలాంటి కథ నేను ఇంతవరకు వినలేదు. నువ్వు వినదలేదా? బాగుంది కదరా మావా, ఖుషి సినిమాలాగా. మావా, చిన్నప్పుడు తను చాలా అందంగా ఉండేదిరా. అవన్నీ ఇప్పుడు అవసరమో? హలో, హ్యాపీ బర్త్డే యమునా. ఎవరే, లవరేనా? ఇచ్చే పోవే. హలో, థ్యాంక్ యూ. నాకు మీటింగ్ ఉంది, నేను రాలేను. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు, సెకండ్ క్యాబ్ లో వచ్చినప్పుడు మీట్ అవుదాం, ఓకేనా? నా కాల్ వస్తుంది, తర్వాత మాట్లాడతాను. ఎవరా? హ్యాపీ బర్త్డే యమునా. నువ్వు అంటే చాలని తను కూడా అంటుందిరా. మామా, తను నవ్వితే చాలా అందంగా ఉంటుందిరా. ఒకరోజు ఇలాగే ఏడ్చిందిరా. అయ్ బాబా, మళ్ళీ మొదలెట్టావా? రే మామా, వాడు వెళ్ళిపోయాడు. హలో. ఆ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తను ఏడవడం మొదటిసారి చూశాను. పరిశుద్ధ ఆత్మనిచే తాకబడిన ఈ బిడ్డని మన దేవుడగు యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించుగాక. స్తుతిగణ తమ హిమాలన్నీ మీకే సమర్పిస్తున్నారు. ఏడో కెమునా, నేనున్నానుగా. ఆ రోజు డిసైడ్ చేశాను ఇక తన కళ్ళంట నీళ్ళ రాకూడదని. జీవితంలో ఎప్పుడు తను సంతోషంగానే ఉండాలి. తను ఏమడిగినా నేను ఊహమానను, అన్నిటికీ తను ఏడవనే కూడదు. ఏమైంది? నేను వెళ్తున్నాను. ఆ తర్వాత ఏమైందో తెలియదురా, వాళ్ళ అమ్మగారు ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు, మా వాళ్లతో కూడా మాట్లాడడం లేదురా. అందుకే ఏమునో ఏమడిగినా నేను ఊ అంటున్నాను. రే, నీదింకా పూర్తి కాలేదా? ఏంట్రా ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇంటికెళ్తామన్నారుగా. మామా, ఇలా రారా? ఎందుకు, ఇంకో కథ చెప్పడానికా? రే రే, దయచేసి వెళ్ళిపోండిరా. రే, మా నాన్న వచ్చారంటే నన్ను వాచ్ చేస్తారా? రే రే, ఈరోజు మా నాన్న నన్ను ఎడగొట్టడం ఖాయం. నాన్న, నేను ముందుకోవట్లేదు నాన్న, సైడిస్ మాత్రమే తిన్నాను. ఏంటి సౌండ్? ఛే, ఈడగడు అలారం పెట్టుకున్నాడు. ఏంటి అలారం? విజయ్ని నిద్ర లేపు. విజయ్, ఏమన్నా? రే, నేను వెళ్తున్నాను రా, తర్వాత కలుద్దాం. బాయ్. కిక్ దిగడం లేదే, వస్తే తిడుతుంది. వాన వచ్చేటట్టుంది, ఇంట్లో దింపమంటా? పర్వాలేదన్నా, నేను వెళ్తాను. సరే. అమ్మా,
హలో విజయ్, నేను మీటింగ్ లో ఉన్నాను, ఇప్పుడు రాలేను. బాస్ వస్తున్నారు, బాస్ వస్తున్నారు, బాయ్. నేను నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు రావు. బాగా వెయిట్ చెయ్యి. కట్ చేస్తావు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, ఇలాగే చేస్తావు. ఎలాగో సెకండ్ క్యాబ్లో వస్తావు కదా, అప్పుడు చెప్తాను. బాగా వెయిట్ చేయి, ఎన్నిసార్లు నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఏమనేది? తను ఫస్ట్ క్యాబ్ లోనే బయలుదేరతానని చెప్పి వెళ్ళిందే. 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను, తను రాలేదు, క్యాబ్ రాలేదు. నువ్వు ఎప్పటిలాగే లేట్ గా వచ్చుంటావు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూడు. వాళ్ళంతా ఫస్ట్ క్యాబ్ లో వెళ్ళింటారు. చెప్పే కదా వెళ్ళింది. వదిలే వదిలే, వీళ్ళిద్దరికి ఇదే పని. రే, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావురా? కాఫీ ఇమ్మంటావరా? ఏమైందండి, ఏమి మాట్లాడకుండా వెళ్తున్నాడు? సరే, కాఫీ తాగి త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. అమ్ముందా బాబు? లోపలికి రండి ఆంటీ. అమ్మేది బాబు? అమ్మ స్నానం చేస్తుంది. నానా రామ్మా. ఏమునమ్మా? ఏమిటి మరి, ఏమైంది? ఏమని ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్ నుంచి ఎప్పట్లాగే బయలుదేరిందట, ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చూశాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. స్టేషన్ కి వెళ్ళడానికి భయంగా ఉంది. నాతో మీరెవరైనా తోడుగా వస్తే. విజయ్, ఒక ఆటో పిలవరా. విజయ్, ఎక్కడికి వెళ్తావు?